ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయ చ వృషదృగ్గోచరాయార్థ విష్ణవే సతతం నమః. సదంజన గిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్ర గిరీశాయ సరస్వామి తటీజుషే. కుమారాకల్పసేవ్యాయ వజ్రదృగ్విషయాయ చ సువర్చరాసుతన్యస్త సైనాపత్యభరాయ చ రామాయ పద్మనాభాయ సదావాయుస్తుతాయ చ త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే హరిచందనగోత్రేంద్రస్వామినే సతతం నమః. శంఖరాజన్యనేత్రాబ్జవిషయాయ నమో నమః. వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే వెంకటాయ చ సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవజిత్ప్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే శ్వేతద్వీపవసన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ చ సానుస్థాపిత తాక్షాయ తాక్షాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడస్కంధవాసినే అనంత శిరసే నిత్యమనంతాయ చ తే నమః. అనంత చరణాయాథ శ్రీశైల నిలయాయ చ దామోదరాయ తే నిత్యం నీల మేఘ నిభాయ చ బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ తే నమః. వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ చ అగస్త్యాభ్యర్థితాశేష జనదృగ్గోచరాయ చ వాసుదేవాయ హరయే తీర్థ పంచకవాసినే వామదేవ ప్రియాయాథ జనకేష్ట ప్రదాయ చ మార్కండేయ మహాతీర్థ జాత పుణ్య ప్రదాయ చ వాక్పతి బ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యనాయనే నారాయణ నగేశాయ బ్రహ్మం తోత్సవాయ చ శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ చ ద్రవన్మృగమదాసక్త విగ్రహాయ నమో నమః. కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే అర్థితార్థప్రదాత్రే చ విశ్వతీర్థాగహారిణే తీర్థస్వామి సరస్నాథ జనాభీష్టప్రదాయినే కుమారధారికావాస స్కందాభీష్టప్రదాయ చ జానుదగ్న సముద్భూత పోత్రిణే కూర్మమూర్తయే కిన్నరద్వంద్వశాపాంత ప్రదాత్రే విభవే నమః. వైఘానస మునిశ్రేష్ట పూజితాయ నమో నమః. సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ సద్భక్త నీలకంఠార్చ్య నృసింహాయ నమో నమః. కుముదాక్షగణశ్రేష్ట సైనాపత్య ప్రదాయ చ దుర్మేధః ప్రాణహర్త్రే చ శ్రీధరాయ నమో నమః. క్షత్రియాంతక రామాయ మత్స్యరూపాయ తే నమః. పాండవారి ప్రహర్త్రే చ శ్రీకరాయ నమో నమః. ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే రుక్మాబ్జసరసీకూల లక్ష్మీకృత తపస్వినే లసల్లక్ష్మీకరాంభోజ దత్త కల్హారకస్రజే సాలగ్రామ నివాసాయ సుఖదృగ్గోచరాయ చ నారాయణార్థితాశేష జనదృగ్విషయాయ చ మృగయారసికాయాథ వృషభాసురహారిణే అంజనాగోత్రపతయే వృషభాచలవాసినే అంజనాసుతదాత్రే చ మాధవీయాగహారిణే ప్రియంగు ప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ నీలధేనుపయోధారానేకదేహోద్భవాయ చ శంకర ప్రియమిత్రాయ చోళపుత్ర ప్రియాయ చ సుధర్మిణీ సుచైతన్య ప్రదాత్రే మధుఘాదినే కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ చ వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః. త్రివిక్రమాయ మహతే ఋషికేశాయ తే నమః. అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ నమ క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే ముకుందాయ నమో నిత్యమనంతాయ నమో నమః.
విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ తే నమః సువర్ణముఖరీ స్నాత మనుజాభీష్టదాయినే హరాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః అష్టోత్తరశతం నామ్నాం చతుర్ధ్యానమసాన్వితం యః పఠే చృణుయాన్ నిత్యం శ్రద్ధా భక్తి సమన్వితః తస్య శ్రీ వెంకటేశస్తు ప్రసన్నో భవతి ధ్రువం అర్చనాయాం విశేషేణ గ్రాహ్యమష్టోత్తరం శతం వెంకటేశాభిధేయేయో వెంకటాద్రి నివాసినం అర్చయేన్నామభిస్తస్య ఫలం ముక్తిర్న సంశయః గోపనీయమిదం స్తోత్రం సర్వేషాం సప్రకాశయేత్ శ్రద్ధా భక్తియుజామేవ దావయేన్నామ సంగ్రహం ఇతి శేషేణ కథితం కపిలాయ మహాత్మనే కపిలాఖ్య మహాయోగి సకాశాత్తు మయా శృతం తదుక్తం భవతా మధ్య సద్యః ప్రీతికరం హరే ఇతి శ్రీ వెంకటేశ అష్టోత్తర శత నామ స్తోత్రం సంపూర్ణం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవంతుడు కొందరిని అనుగ్రహిస్తాడు, కొందరిపై ఆగ్రహిస్తాడు అని సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకరిపై ప్రేమ, ఒకరిపై ద్వేషం అనేది భగవంతుడికి ఉండదు అని మన శాస్త్రములు చెప్తున్నాయి. ఎందుకంటే భగవంతుడు నిర్వికారుడు, ప్రపంచానికి అంతటికీ సమంగానే అనుగ్రహిస్తున్నాడు. కానీ కొందరు దుఖపడుతున్నారు, కొందరు ఆనందిస్తున్నారు. దేనివల్ల? భగవంతుడి వల్ల అన్నీ కలుగుతాయన్నప్పుడు కొందరిని ఆనందింపజేసేవాడు ఆయనే, కొందరిని దుఃఖింపజేసేవాడు కూడా ఆయనే అని అనుకుంటే అది తప్పే. కానీ భగవంతుడు అవి ఇస్తున్నాడు అనడంలో సందేహం లేదు. కానీ మనం అనుకునేటువంటి ప్రేమభావం, ద్వేషభావం భగవంతునికి లేవు. దీని గురించి భగవానుడు స్వయంగా తానే భగవద్గీతలో చెప్పాడు. నమే ద్వేష్యోస్తి కశ్చన, నాకు ద్వేషింపదగినవాడు ఎవడూ లేడు అన్నాడు ఇక్కడ. అదేవిధంగా ఒకరిపై ఆయనకు ప్రేమ లేదు, ఒకరిపై రాగము కానీ, ఒకరిపై ద్వేషము కానీ భగవంతుడికి లేదు. అంతెందుకు భగవంతుడిని ఉపాసించే యోగులకు కూడా రాగద్వేషాలు ఉండవే, మరి భగవానుడికి ఉంటాయా? అటువంటిప్పుడు భగవానుడు అవతరించి కొందరిని శిక్షించి కొందరిని రక్షించి ఎందుకు చేశాడు? ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశమే. దీన్నన్నింటినీ సమన్వయిస్తూ భగవత్తత్వ వ్యాఖ్యాతలు ఎన్నో అంశాలు చెప్పారు. కుంతీదేవి కృష్ణ పరమాత్మను స్తుతిస్తూ ఒక మాట ఉంటుంది. నయశ్చ కశ్చిద్ దయితోస్తి కర్హిచిత్ ద్వేషశ్చ యస్మిన్ విషమామతిన్ ఋణాం. నయశ్చ కశ్చిద్ దయిత అస్తి ద్వేషశ్చ నా. అంటే అర్థం ఏంటంటే, భగవానుడా, నీకు ఒకరి పట్ల ప్రేమభావం కానీ, ఒకరి పట్ల ద్వేషభావం కానీ లేదు. కానీ మానవులు వాళ్ళ యొక్క బుద్ధి వైపరీత్యం వల్ల నీ పట్ల విపరీత భావాలు కలిగి ఉంటారు అని చెప్తున్నది. అంటే విపరీత భావం మానవులకు ఉంటుందే తప్ప భగవంతుడికి ఉండదు. మరి దీన్ని భగవంతుడు కర్మఫలప్రదాతగా ఎలా వ్యాఖ్యానిస్తాం అంటే, వారు వారు చేసిన కర్మలకు అనుగుణంగా భగవంతుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఉదాహరణకి సూర్యకాంతి లభిస్తూ ఉంటుంది, కానీ ఆ సూర్యకాంతి అద్దం దాన్ని పొంది తిరిగి ప్రతిఫలించగలదు, బండరాయి ప్రతిఫలించలేదు. అయితే అటువంటప్పుడు సూర్యుడు బండరాయి పట్ల ఒక విధంగాను, అద్దం పట్ల వేరో విధంగాను ప్రవర్తించాడు అనడానికి లేదు. వాటి వాటి ఉపాధులను అనుసరించి ఆ సూర్యకాంతి యొక్క గ్రహణం అనేది జరుగుతున్నది. అలాగే జీవుల యొక్క కర్మలను అనుసరించి భగవానుడు వారి పట్ల ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతే తప్ప ఏ ఒక్కరి పట్ల ప్రత్యేకమైన భావం ఆయనకి లేదు. అయితే తలుపు తెరిచిన వాడు సూర్యకాంతిని పొందుతున్నాడు, తలుపు మూసిన వాడు సూర్యకాంతిని పొందలేకపోతున్నాడు. అంతేగాని తలుపు మూసిన వాళ్ళకి నేను సూర్యకాంతి ఇవ్వను అని సూర్యుడేం పట్టుదల పట్టు కూర్చోలేదు. దీన్ని బట్టి భగవత్కృప సమానంగా అందరిపై ప్రసరిస్తున్నప్పటికీ వారి వారి సంస్కారాలను అనుసరించి వారు వాటి యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. అంటే భగవంతుడు కర్మలకి ఫలమిచ్చేవాడే తప్ప ఏ ఒక్కరి పట్ల రాగద్వేషములు ఆయనకు ఉండవు. ఎందుకంటే ఒక ప్రభువు పాలన చేస్తున్నప్పుడే ప్రజల్లో ధర్మపరులైన వారికి చక్కని జీవితం, అధర్మపరులైన వారికి శిక్షా జీవితం ఇస్తాడు ఒక ప్రభువు. కానీ అతడు కొందరి పట్ల ప్రేమ, కొందరి పట్ల ద్వేషం ఉండదు. తాను పాలిస్తున్నటువంటి రాజ్యంలో ధర్మం నిలపడం కోసం అధర్మపరాయల్ని శిక్షిస్తాడు, ధర్మపరాయల్ని రక్షిస్తాడు. కానీ ఒకరి పట్ల ప్రేమతోనూ, ఒకరి పట్ల ద్వేషంతోనూ చేయడు. అది తన రాజ్యం యొక్క సద్గతి కోసం చేస్తాడు.
అలాగే సకల భువనాధిపతి అయిన పరమాత్మ కూడా లోకక్షేమం కోసం, ధర్మ సముద్ధరణ కోసం అధర్మ పనులను నిగ్రహిస్తాడు, ధర్మ పనులను రక్షిస్తాడు. కానీ నిగ్రహింపబడ్డ అధర్మ పనులు కూడా క్రమంగా వాళ్ళు సద్గతిని పొందుతారు, అది వేరే విషయం. అంటే పాలకుడు అధర్మ పనుల్ని శిక్షించి అనుగ్రహిస్తాడు, ధర్మ పనులను రక్షించి అనుగ్రహిస్తాడు. రెండు అనుగ్రహంలో భాగమే. అదేవిధంగా సకల జగదీశ్వరుడైన పరమాత్మ కూడా ఆ విధంగానే ప్రవర్తించాడు. అందుకే కృష్ణ పరమాత్మ మొదలైన అవతారముల యందు ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో ఆయన్ని ఆశ్రయించారు. ఆశ్రయించిన వారికి భావం ఉందేమో కానీ ఎవరిని ఆశ్రయించారో పరమాత్మకు ఏ భావము లేదు. ఎవరు ఏ భావంతో ఆశ్రయించారో వారిని ఆ విధంగానే అనుగ్రహించాడు. రగులుతున్నటువంటి నిప్పు దగ్గర ఆ వెలుగులో ఒకడు పుస్తకం చదువుకుంటాడు, ఇంకోటి వంట వండుకుంటాడు, ఇంకోటి దానిలో చేయి పెడతాడు. అగ్ని ముగ్గురు పట్ల మూడు విధాలుగా ప్రవర్తించలేదు. అది వాడుకునే వాళ్ళు మూడు రకాలుగా ఉన్నారు. చెయ్యి పెట్టమని అగ్ని చెప్పిందా, చెయ్యి పెడితే కాలింది, అంతేగాని అగ్ని కాల్చాలని సంకల్పించుకోలేదు. అదే అగ్ని దగ్గర దాన్ని ఎలా వాడుకోవాలో తెలిసి వెలుగును పొందుతున్నాడు పఠనం చేసిన వాడు. వేడిమి ద్వారా వంటను వండుకుంటున్నాడు ఇంకొకడు. అంటే అగ్ని యొక్క ప్రయోజనాలు వారు వారు పొందుతున్నప్పటికీ అగ్ని వీడికి వంట వండాలని కానీ, వీడికి పుస్తకంలో చదువు తెలియజేయాలని కానీ వీడి చెయ్యి కాల్చాలని అనుకోదు. అదేవిధంగా భగవానుడు ఎప్పుడు కూడాను తటస్థంగా ఉంటాడు. వారి వారి కర్మలను అనుసరించి ఆయన్ని ఆశ్రయించిన వారు భావాలకు అనుగుణమైన ఫలితాలు పొందుతారు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ భావమే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముక్ష నృపతుల్ సంబంధులై వృష్టులు ప్రేమన్ మీరలు భక్తి నేము ఇది చక్రింగంటిమి ఎట్లయిన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ నారదుల వారు ధర్మరాజుతో చెప్తారు. ఒక్కొక్క భావంతో ఒక్కొక్కరు పరమాత్మను పొందారు. ఎవరు ఏ భావంతో ఆయన ఆశ్రయిస్తున్నారో వారిని భగవానుడు ఆ భావం ద్వారానే అనుగ్రహిస్తున్నాడు. ఏ యథా మాం ప్రపజ్యంతే తాం తథైవ భజామ్యహం అనేటువంటి గీతావాక్యంలో భగవానుడు చెప్పినటువంటి అంతరార్థం కూడా ఇదే. అందుకు ప్రతివాడు కూడా భగవంతుడు కేవలం కర్మఫలప్రదాతగా ఉంటున్నాడే తప్ప ఆయనకు వైషమ్యము లేదు అని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనకి బ్రహ్మసూత్రాలు కూడా చెప్తూ నైర్ఘుణ్యము వైషమ్యము భగవంతుడికి ఉండవు అన్నారు. నైర్ఘుణ్యం అంటే నిర్దయ అని అర్థం. అంటే దయ లేకుండా ఉండడం అనేది భగవంతుడికి లేదు, ఆయన ఎప్పుడు దయాస్వరూపుడే. కానీ కొందరి పట్ల ఆయన శిక్షిస్తున్నాడంటే అది కూడా దయలో భాగమే అని మనం తెలుసుకోవాలి. కానీ భగవానుడు దయ, కారుణ్యముతో కూడిన ప్రేమ, ఈ రెండిటితో కూడిన తటస్థ వైఖరి ఎప్పుడూ కలిగి ఉంటాడు తప్ప ఆయనకు వైషమ్యం లేదు. వైషమ్యం అంతా మానవుల్లోనూ దానవుల్లోనూ దేవతల్లోనూ వాళ్ళ బుద్ధుల్లో కనబడుతుందే తప్ప భగవంతునికి వైషమ్యం లేదు అని తెలుసుకొని కరుణాస్వరూపుడైన భగవంతుని యొక్క అసలు తత్వాన్ని అర్థం చేసుకుని మనం తరించుదాం. సర్వం శ్రీ వెంకటేశ చరణారవిందార్పణమస్తు. పాల్గొన మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. తావద్ విరాజతే రూపం తావచ్చీలం విరాజతే తావద్ గుణాః విరాజంతే యావల్లక్ష్మీ ప్రసీదతి అని మనకు ఈ లక్ష్మీ స్తోత్రంలో చెప్తూ ఉన్నారు. ఫాల్గుణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఉపాసన వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలని ఈ శ్లోకం వివరిస్తున్నది. మొట్టమొదట లోకంలో ఏ వ్యక్తికైనా సరే రూపాన్ని బట్టి ఆదరణ అనేటువంటిది ఉంటుంది. అందుకని తావద్విరాజతే రూపం అన్నారు. మానవునికి రూపం అంతవరకు ఉంటుందట, ఎంతవరకు ముందు చెప్తున్నారు. తావచ్చీలం విరాజతే, అదేవిధంగా అతని యొక్క ప్రవర్తనను ఎవ్వరూ శంకించరు అంతవరకు అని. అలాగే తావద్గుణాః విరాజంతే, అతనిలో ఉండేటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను కూడా అందరూ ప్రశంసించేటువంటిది ఆ క్షణం వరకుట. ఎంతవరకు అంటే యావల్లక్ష్మీ ప్రసీదతి, లక్ష్మి యొక్క ప్రసన్నమైనటువంటి దృక్కులు ఆ చూపులు మన మీద ప్రసరించినంత వరకు కూడా మన రూపాన్ని అందరూ మెచ్చుకుంటారు, మన శీలాన్ని అందరూ మెచ్చుకుంటారు, మన గుణాలను కూడా అందరూ మెచ్చుకుంటారు. ఒక్కసారి లక్ష్మి కనుక మనని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. అందుకని నిత్య లక్ష్మీ సముపాసనం అనేటువంటిది మనకు అవసరం. ఫాల్గుణంలో విశేషించి మనం ఈ కృష్ణపక్షంలో లక్ష్మీ సముపార్చనం అనేటువంటిది చేసినట్లయితే దానివల్ల మనకు అన్ని విధములైన శ్రేయస్సులు కలుగుతాయి అనేటువంటిది ఈ శ్లోకం చెప్తున్నది.
ఫాల్గుణ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 10వ తేదీ చాంద్రమాన హేమలంబి నామ సంవత్సర ఉత్తరాయణ శిశిరుతువులో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి శనివారం మూలా నక్షత్రం. ఇక్కడ తిథి అష్టమి కనుక శివ ఉపాసనము పార్వతీ ఉపాసనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వారం శనివారం కనుక మనం శ్రీ వెంకటేశ్వర సమర్చనం చేసుకోవచ్చు. నక్షత్రం మూలా నక్షత్రం కనుక సరస్వతీ సమర్చనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. కమలనయన శ్రీ వెంకటేశ కమలనాభ శ్రీ శ్రీనివాస కంజదళ నేత్ర వెంకటేశ కలియుగ జీవ శ్రీనివాస కామపాల శ్రీ వెంకటేశ కీర్తన ప్రియ శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. గరుడ గమన శ్రీ వెంకటేశ గానలోల శ్రీ శ్రీనివాస గాయక ప్రియ వెంకటేశ గరుడగిరి నిలయ శ్రీనివాస గోవర్ధన ధర వెంకటేశ గోపికాలోల శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. శయన శ్రీ వెంకటేశ నరమృగ శరీర శ్రీనివాస నవనీత చోర వెంకటేశ నాగాభరణ శ్రీనివాస నందనందన వెంకటేశ నారద సన్నుత శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. ధర్మ రక్షక వెంకటేశ ధనుజనాశక శ్రీనివాస దామోదర హర వెంకటేశ దయా సముద్ర శ్రీనివాస దారిద్ర్య దమన వెంకటేశ దీన దయాళో శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. ముక్తిదాయక వెంకటేశ మునిజన వందిత శ్రీనివాస మధుసూదన హర వెంకటేశ మనుజావతార శ్రీనివాస మహిమాన్విత హర వెంకటేశ మోహన రూప శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ
మహే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస వసుధానాయక వెంకటేశ వారిధి శయన శ్రీనివాస వర వితరణ హర వెంకటేశ వటపత్ర శయన శ్రీనివాస వాయుసుత వినుత వెంకటేశ విశ్వరక్షక శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస అచ్యుత అనఘ వెంకటేశ ఆద్యంతరహిత శ్రీనివాస అణురేణు రూప వెంకటేశ అమర వందిత శ్రీనివాస ఆదిలక్ష్మీ ప్రియ వెంకటేశ అగణిత నామ శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.